हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेनु मी लावण्य। पानीपूरी अंटे अंदरिकी कूडा इष्टमेनंडी। बयट तिनाली अंटे चाला आलोचिस्तारु। इला इंट्लोने चाला ईजीगा चेसुकोवच्चु। लेट लेकुंडा रेसिपीनी स्टार्ट चेद्दाम। मुंदुगा मनं बटानी कोसं बटानी नैट अंता नानपेट्टिन वाटिनि शुभ्रंगा कडिगि इला कुक्कर्लो उडिकिंचुकोवालंडी। मेत्तगा उडकाली, पट्टुकुंटे चालु, पलुकु लेकुंडा उडकाली। वीटिनि ओक पक्कन पेट्टुकोनि ईलोगा मनं पानीपूरी पूरी कोसं इला ओक वेडल्पुगा उन्न बौल तीसुकोनि अंदुलोकि బొంబాయి రవ్వని 2 కప్పుల వరకు తీసుకొని పావు కప్పు వరకు మైదా పిండిని కూడా యాడ్ చేసి పించంత సాల్ట్ ని యాడ్ చేసుకొని ఒకసారి చేతితో బాగా కలిపి ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ ని చేర్చుకుంటూ పిండి అనేది సెమీ సాఫ్ట్ గా అయ్యేంత వరకు బాగా కలపాలండి। 4 టు 5 మినిట్స్ వరకు మనకి బొంబాయి రవ్వక అనేది వాటర్ అనేది ఎక్కువగా అబ్జర్బ్ చేస్తుంది। అందుకని నిదానంగా కొద్ది కొద్దిగా వాటర్ ని చేర్చుకుంటూ పిండి అనేది బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు గట్టిగా చేతితో మనం కలుపుతూ ఉండాలి। ఇలాగా బాగా సెమీ సాఫ్ట్ అయిన తర్వాత చిన్న ఉండగా చేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి। చూడండి ఎంత సాఫ్టీగా అయిందో పిండి అనేది। కొద్ది కొద్దిగా వాటర్ ని చేర్చుకుంటూ నిదానంగా కలిపి పక్కన పెట్టాలి। నెక్స్ట్ మనం పానీపూరిలోకి వాటర్ కోసం చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక చిన్న ముక్క అల్లాన్ని అలానే ఒక కప్పు వరకు కొత్తిమీర పుదీనాని యాడ్ చేసుకొని ఒక అరచక్క నిమ్మరసాన్ని ఒక స్పూన్ రాక్ సాల్ట్ ని యాడ్ చేసుకొని కొంచెం ఒక పచ్చిమిర్చిని కూడా చిలికలుగా చేసుకొని యాడ్ చేసుకొని వీటిని కొద్దిగా వాటర్ ని చేసుకుంటూ స్మూత్ గా పేస్ట్ చేసుకోవాలండి। ఈ పేస్ట్ మనకి కనీసం 2 లీటర్ల వాటర్ వరకు సరిపోతుంది। ఎందుకంటే మనకి ఆ పుదీనా అనేది బాగా ఘాటుగా ఉంటుంది। అందుకని ఇలా ముందుగా కొద్దిగా పేస్ట్ చేసుకొని ఇలా స్ట్రైనర్ తో నీటిగా స్ట్రెయిన్ చేసుకొని ఈ స్ట్రైనర్ లోనే 1 లీటర్ వరకు వాటర్ ని యాడ్ చేసుకొని చక్కగా పేస్ట్ అంతా కూడా కిందకి దిగిపోయి ఫ్లేవర్ అంతా కూడా దిగుతుందండి। కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ అనేది ఇలా దిగిన తర్వాత ఈ గిన్నెలోకి 1 లీటర్ వరకు వాటర్ ని యాడ్ చేసుకొని 1/2 స్పూన్ వరకు చాట్ మసాలాని కూడా యాడ్ చేసుకొని ఒక పించ్ అంత గరం మసాలాని అలానే 1/2 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ ను కూడా యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా మీకు ఈ స్టేజ్ లోనే ఒకసారి కలిపి చెక్ చేసుకొని ఒకసారి అన్ని ఇంగ్రీడియన్స్ కూడా కలుపుకొని మనకి ఇంగ్రీడియన్స్ అన్ని కూడా సరిపోయినా లేదా చెక్ చేసుకొని ఇలా చక్కగా కలిపి ఈ పానీపూరి వాటర్ అనేది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం పానీపూరి పూరీలు చేసుకోవడానికి పిండిని కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ పిండిని ఒకసారి బాగా కలిపి చక్కగా మీడియం సైజ్ ఉండలుగా తీసుకొని వీటిని చపాతీలాగా చక్కగా రోల్ చేసుకోవాలి। మనకి మరీ మందంగా కాకుండా పిండి అనేది మరీ గట్టిగా కాకుండా బాగా ఇలా కలిపి కొంచెం పిండి అనేది పొడి పిండిలో ఇలా అప్లై చేసుకొని చపాతీలాగా పలచగా కాకుండా కొంచెం మందంగా కాకుండా చేసుకోవాలి। మనం పూరీలు చేసుకున్నట్టుగా ఇలా ఒక మీ దగ్గర రౌండ్ గా ఉండే కప్పులు ఏదైనా ఉంటే వాటితో చక్కగా చిన్న సైజు కప్పుల్ని ఇలా చక్కగా మూతలతో కాని ఇలా రౌండ్ షేప్ లో చిన్న చిన్న పూరీలుగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి। వీటిని డివైడ్ చేసుకొని ఒక ప్లేట్ లోకి అనేది యాడ్ చేసుకోవాలి। చూడండి ఇలా ఈ మందంలో ఉండాలి పిండి అనేది మనకి। పూరి పిండిని మరీ మందంగా పెట్టినా మరీ పలచగా పెట్టినా మందంగా ఉంటే లోపల పిండి ఉండిపోతుంది, పలచగా పెట్టారంటే చక్కలా ఉంటుంది। అందుకని చూసి చక్కగా మనం పూరీలు చేసుకొని పక్కన పెట్టుకోండి। ఇలాగా డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ ని యాడ్ చేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని చక్కగా ఒకదాని తర్వాత ఒకటిని పూరిని ఇలా పూరి ఒక పూరి పైకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకో దాన్ని యాడ్ చేసుకుంటే చక్కగా వేగుతాయండి। ఇలా చూడండి ఎంత బాగా పొంగినాయో, ఇలా పొంగితే లోపల వరకు కూడా చాలా టేస్టీగా వేగుతాయి। ఇలా అన్నీ కూడా పొంగిన తర్వాత ఒకసారి కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి। అప్పుడే మనకి ఆరిపోయిన తర్వాత కూడా మనకి గట్టిగా క్రిస్పీగా ఉంటాయి, లేకపోతే మెత్తబడిపోతాయని గుర్తుపెట్టుకోండి। గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి। నెక్స్ట్ రిమైనింగ్ ఉన్న పూరీని కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో మనం చక్కగా వీటిని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఫ్లేమ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకి చాలా టేస్టీగా వస్తాయండి। ఆయిల్ మరీ హీట్ లేకపోయినా పూరీలు అనేది పొంగవు, అలానే బాగా హీట్ గా ఉన్నా కూడా ఎక్కువగా పొంగవండి, చూసుకొని మీరు యాడ్ చేసుకోవాలి। ఆయిల్ కూడా చాలా తక్కువగా పిలుస్తాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి। వీటిని చక్కగా వేయించుకున్న తర్వాత ఇవి కొంచెం ఆరబెట్టుకొని ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చక్కగా నిలవ కూడా ఉంటాయి। నెక్స్ట్ మనం బటానీ చాట్ కోసం ఇలా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని పాన్ బాగా హీట్ అయ్యాక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక షాజీరాని బిర్యానీ ఆకుని యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక కప్పు అలానే పచ్చిమిర్చిని యాడ్ చేసి ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకొని టమాటా అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఉడికించిన బంగాళదుంపని ఒక కప్పు వరకు యాడ్ చేసుకోండి। బాగా చేతితో స్మాష్ చేసుకొని ఇలా కొంచెం బాగా కలిపిన తర్వాత వీడియోలో స్కిప్ అయిందండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి। 1/2 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని, 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, కొంచెం గరం మసాలాని యాడ్ చేసి ఒకసారి బాగా
కలిపి ఇవన్నీ కూడా ఆయిల్ లో బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించిన బఠానీలను కూడా యాడ్ చేసుకొని బఠానీలకు మసాలా బాగా పట్టేలా కలుపుకుంటూ రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న బఠానీ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ వాటర్ ని యాడ్ చేసి ఒకసారి బాగా కలిపి మళ్ళీ ఒక రెండు కప్పుల వరకు వాటర్ ని యాడ్ చేసుకోండి. బఠానీ వాటర్ లో ఎంత ఉడికితే అంత టేస్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి చాలా టేస్టీగా వస్తుందండి బఠానీ చాట్ అనేది. కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి గ్రేవీ అనేది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా గ్రేవీ బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత చక్కగా వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఒక అరచక్క నిమ్మరసాన్ని పిండి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ రెసిపీ అయిన బఠానీ చాట్ రెడీ అండి. చాలా బాగుంటుంది ఈ కుర్మా అనేది. మనకి పానీపూరికి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ని ఇస్తుంది. కొంచెం మరికొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఒక ఇలా ఒకసారి బాగా కలిపి చక్కగా స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాలు అలా కంటిన్యూగా కలిపేసి ఆరపెట్టేసామంటే గ్రేవీ అనేది చక్కబడిపోతుంది. ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని చక్కగా మనం పూరీ అనేది ప్రిపేర్ చేసుకున్నాం. వాటిని చక్కగా పానీపూరిని వేడివేడిగా తింటుంటే చాలా బాగుంటాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారండి. పానీపూరి ఇంట్లో చేసి పెట్టారంటే అందరికీ కూడా వస్తాయి. నేను చేసిన ఈ పానీపూరి అనేది కనీసం 6-7 మందికి వస్తుందండి. ఈ చాట్ అనేది కూడా చక్కగా మనం పూరీకి మధ్యలో చిన్న బెజ్జం చేసేసుకొని లోపల బఠానీ చాట్ని యాడ్ చేసుకొని కొంచెం పానీపూరి వాటర్ని అలానే ఆనియన్స్ నిమ్మరసంతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ రెసిపీ అయిన పానీపూరి రెడీ అండి. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి. మరి రెసిపీని ట్రై చేస్తారు కదా. పానీపూరిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా వింటర్ టైంలో తప్పకుండా రెసిపీని ట్రై చేయండి. ప్రేమతో మీ లావణ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.